హైదరాబాద్ బయలుదేరింది కవిత అన్న కేటీఆర్ తో కలిసి. కవిత జైలు ముచ్చట్లు చెప్తోంది. 5 ఇళ్ల తర్వాత జైల్లో నుంచి రిలీజ్ అయినటువంటి కవిత అన్నతో కలిసి చాలా ఆప్యాయంగా మాట్లాడింది. చాలా ఆప్యాయంగాతో పాటుగా అసలు ఏం జరిగింది, 5 నెలల పాటుగా ఏం జరిగిందనే విషయాలను కూడా అన్న దగ్గర నుంచి తెలుసుకుంటుంది. ఆ తర్వాత జైల్లో తను గడిపిన విధానాన్ని కూడా అన్నతో చర్చిస్తోంది. నిన్నంతా ఏడుస్తూనే కనిపించింది కవిత, ఎక్కడ చూసినా కూడా కన్నీరు మున్నీరుగా వినిపించింది. కొడుకు భర్త అన్నని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది కవిత. ముఖ్యంగా అన్నతో కలిసినప్పుడు అన్న చేతిని ముద్దాడింది కవిత. అన్నకు చాలా ఆప్యాయంగా దగ్గరగా వెళ్ళింది. ఎందుకనంటే కొండంత అండగా అన్న నిలబడి రోజు తనకి బెయిల్ కూడా తీసుకొచ్చాడు. మనం ఒక మూవీ చూసాం, అత్తారింటికి దారేది. ఆ సినిమాలో తన తాత అత్తను తీసుకురమ్మంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి అత్తను తీసుకొస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ కేటీఆర్ ఉన్న జాగాలోనే ఉన్నాడు, ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. అధికారం కోల్పోయి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అనారోగ్య పాలయ్యారు. ఆ తర్వాత పూర్తి స్థాయి బాధ్యతల్ని, చెల్లిని తీసుకురావాల్సిన పూర్తి స్థాయి బాధ్యతల్ని కేటీఆర్ భుజాలపై పెట్టాడు కేసీఆర్. దీంతో కేటీఆర్ అదే స్థాయిలో ముందుకు వెళ్ళాడు. ఈరోజు చెల్లితో మరి కాసేపట్లోనే హైదరాబాద్ చేరబోతున్నాడు. నాన్నకిచ్చినటువంటి మాటతో, నాన్నకిచ్చినటువంటి మాట మేరకి కవితను తీసుకొచ్చి నాన్నతో కలపబోతున్నాడు కేటీఆర్. మరి కాసేపట్లోనే హైదరాబాద్ చేరుకోబోతుంది కవిత. మీరు చూస్తే ఈ విజువల్స్లో గతంలో ఏ రోజు కూడా రాజకీయంగా కుటుంబంలో కూడా కలహాలు ఉండేవి, కవిత కేటీఆర్ మధ్య పొసగకపోయేది. రాజకీయంగా వాళ్ళిద్దరు కూడా ప్రత్యర్థులుగానే ఉండేవారు, ఒకరిపై ఒకరంటే పడలేదు. గతంలో రాఖీ సందర్భంగా కూడా ఒకనొక సందర్భంలో 1 సంవత్సరం రాఖీ కూడా కట్టకుండా కవిత ఏకంగా అమెరికాకు వెళ్ళిపోయింది. ఈ రకంగా అనేక వార్తలు వచ్చాయి. కానీ అన్నింటికీ స్వస్తి పెట్టింది, అన్నింటికీ స్వస్తి పలికితో అన్నతో మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి కవిత మాట్లాడింది, ఏం మాట్లాడిందో చూద్దాం. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. They will certainly fight back. They will not lose our resolve. They will fight. Yesterday you said that you will be taking. Yesterday you said that you will be taking this battle forward. Wow. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. What all have you been? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Wow. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Talakana. What all have you been reading all these months? What all have you been reading all these months? కవిత మాట్లాడుతోంది. మేము ఎప్పుడు కూడా మా ధైర్యాన్ని కోల్పోము, మేము ప్రోరాడుతూనే ఉంటాము, మీకు అందరికీ కూడా తెలియజేస్తానంటూ మాట్లాడుతుంది. ఒకే కారులో మీరు చూడండి, ఇక్కడ ఒకే కారులో అన్నాచల్ని ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు. కవిత భర్త, కవిత కవిత కుమారుడు ఇద్దరు కూడా, ముగ్గురు కూడా వెనుక కూర్చున్నారు, ముందు అన్న కూర్చున్నాడు. ఒక కొండంత అండగా కేటీఆర్ కవిత కనబడుతున్న ఈరోజు. ఎందుకంటే ఈరోజు కవితని బయటకు తీసుకురావడంలో డెఫినెట్గా కేటీఆర్ పాత్ర చాలా కీలకమైనది. ఆ ఆప్యాయత, ఆ అనురాగం, ఆ ప్రేమ, అవన్నీ కూడా మనం వాళ్ళ యొక్క ఆ విజువల్స్లో చూస్తున్నాం. చెల్లెపై భుజం తట్టి అన్న కొడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. చెల్ల అన్న చేయి పట్టుకొని ఎంత ఆప్యాయంగా, ఎంత ధైర్యంగా కూర్చున్న చూడండి. సో మరి కాసేపట్లోనే వారు ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. విస్తార ఫ్లైట్లో 2 గంటల 45 నిమిషాలకి హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. సో టికెట్ అండి 2 గంటల 45 నిమిషాలకి ఫ్లైట్ ఉంది ఢిల్లీ నుంచి. విస్తార ఫ్లైట్ ద్వారా వారు హైదరాబాద్ చేరుకుంటారు. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎటువంటి హంగామా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ రామకృష్ణ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామకృష్ణ, సో ఎలా చూడాలి డెఫినెట్గా ఈరోజు కవిత బెయిల్లో
బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ చాలా కీలకంగా వివరించారు. అటు పలుసార్లు ములాఖత్తులో కలవడం కావచ్చు, అటు కింది స్థాయి ట్రయల్ కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో, హైకోర్టులో రాకపోయినప్పటికీ సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో వస్తుందా రాదా అని అనుమానాల మధ్య ఎట్టకేళ్ళకి కవితకి అయితే బెయిల్ వచ్చింది. సో అక్కడ విజువల్స్లో మనం చూస్తే కనుక కేటీఆర్ కవిత మధ్య ఆప్యాయత అనురాగం చాలా క్లియర్గా కనబడుతోంది. గతంలో కొన్నిసార్లు చర్చ కూడా జరిగింది మధ్య మధ్య, రాజకీయ ప్రత్యర్థం కూడా ఉంది, రాజకీయంగా శత్రుత్వం కూడా ఉందని. సో ఈ విజువల్ పట్ల బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏంటి? ఇంకా వారు హైదరాబాద్ చేరుకోవడానికి ఏ సమయం పట్టే అవకాశం ఉంది? అయితే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆమె ట్రయల్ కోర్టుకి వర్చువల్ గా హాజరయ్యారు. సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరిగింది సిబిఐ కోర్టులో. మరి లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును, ఈ విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు జడ్జి కావేరి బవేజ. మరి ట్రయల్ కోర్టులో విచారణ వర్చువల్ గా, ఈ విచారణకు వర్చువల్ గా ఇటు కవితతో పాటు మనీష్ సిసోడియా అలాగే ఇతర నిందితులందరూ కూడా హాజరయ్యారు. అయితే సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కొన్ని అంశాలు సక్రమంగా లేవు, అలాగే పేపర్స్ కూడా డాక్యుమెంట్స్ గా సరిగా లేవన్న నేపథ్యంలో సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ సప్లై చేయాలని చెప్పేసి కూడా అందజేయాలని కూడా జడ్జి కావేరి బవేజ చెప్పడం జరిగింది. మరి ఇక ట్రయల్ కోర్టులో విచారణ అయితే అయిపోయింది. 2:45 ఆమె ఢిల్లీ నుంచి విస్తార విమానంలో హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు. అంతే పాటు హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇక మిగతా నేతలందరూ కూడా ఉన్నారు. ఇక ఏదైతేనేమి బెయిల్ అయితే దొరికింది, ఇక హైదరాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్ దిగిన తర్వాత అక్కడ కార్యకర్తలందరూ కూడా ఆమె ఘన స్వాగతం చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టుగా కవితకు దాదాపుగా 154 రోజుల తర్వాత ఆమెకు బెయిల్ దొరికింది. మరి 154 రోజుల తర్వాత బెయిల్ దొరకడం, అలాగే దీంతో పాటు అనేక కష్టాలు పడ్డారు ఆమె, దానికి సంబంధించి కూడా ఆమె జైలు నుంచి రాగానే బయటికి చెప్పడం జరిగింది. ఎవరిని వదలను, అందరికి తగిన గుణపాఠం చెప్తాను, అలాగే వడ్డీతో సహా చెల్లి రిటర్న్ ఇప్పిస్తా అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అలా ఆ తర్వాత ఆమె నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె కార్యకర్తలు అందరితో కూడా చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత నాయకులతో చర్చలు జరిపారు. ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దానికి సంబంధించి ఆమె చర్చించడం జరిగింది. అలాగే ఆమె బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకునే కేసీఆర్ కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మరి హైదరాబాద్ కి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వెళ్ళగానే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఆమె వెళ్తారని చెప్పి సమాచారం అయితే అందుతుంది. కేసీఆర్ ని కలిసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ అయితే ఉంటుందని చెప్పి సమాచారం అందుతుంది. ఏదేమైనా ఈరోజు కవితకు బెయిల్ రావడం వల్ల కార్యకర్తలు అందరిలో కూడా చాలా మంచి వాతావరణం ఏర్పడింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఆమె తొందరగా హైదరాబాద్ రావాలని కోరుకుంటున్నారు. నిన్నే వస్తుంది అనుకున్నారు, కానీ ఇవాళ కోర్టులో కేసు ఉండటం వల్ల ఆమె రావటం అనేది వాయిదా పడింది. చాలా ఎమోషనల్ అయింది, భర్త కుమారుడు అన్నని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కొంత ఆయన ఆవిడ ఎమోషనల్ గానే మాట్లాడింది, కానీ ఈరోజు చూస్తే అన్నతో చాలా ఆప్యాయం గడుతోంది, నవ్వుతూ కనబడుతోంది, జైల్లో జరిగిన విషయాలను కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ 5 నెలల కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే తెలంగాణ రాజకీయ పరిస్థితుల విషయం కూడా కేటీఆర్ కవిత వివరించినట్టు తెలుస్తోంది. సో వారిద్దరి మధ్య ఆప్యాయత, ఆ డిస్కషన్ జరిగిన నేపథ్యంలో బీఆర్ఎస్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, దీన్ని ఏ రకంగా చూడొచ్చు మనం? బీఆర్ఎస్ లో అయితే ఆనందం వచ్చింది, ఎందుకంటే మళ్ళీ రీవ్యాంప్ అవగలమని చెప్పేసి నమ్మకం వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత అసహనం, ఆందోళన ఉండేది కవిత జైల్లో ఉన్న రోజులు. కానీ ఇప్పుడు కవిత జైలు నుంచి బయటికి రావడంతో వాళ్ళలో ఆందోళన పోయింది, ఉత్సాహం పెరిగింది. ఏ ఉత్సాహంతో ఒక ప్లాన్ ప్రకారం తెలంగాణలో అధికారం మళ్ళీ కైవసం చేసుకోవడానికి అవసరమైన ప్లాన్స్ అన్ని కూడా వేస్తున్నారు. ఆ ప్లాన్స్ వరకే, ప్లాన్స్ మేరకు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి భావిస్తున్నారు. అందుకే కేసీఆర్ ని కలిసిన తర్వాత ఆమె యాక్షన్ ప్లాన్ అనేది తయారైతుంది. దాని ప్రకారం ఆమె తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని చెప్పేసి కూడా కవిత భావిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని కేసీఆర్ తో చర్చించిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని రాజకీయ కుట్రలో తాను ఇరుక్కుపోయానని చెప్పేసి ఇరుక్కుపోయానని ప్రజల ముందుకు వెళ్ళబోతుంది ఆమె. మరి గతంలో జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తాను కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశలో కవిత ఉన్నారు. ఇక ఆ నేపథ్యంలోనే ఆమె ఒక పక్కా ప్లాన్ ప్రకారం ప్రజల అభిమానాన్ని, తెలంగాణ ప్రజల అభిమానాన్ని చేజిక్కించుకోవడం కోసం అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తా, అందుకు ఒక ప్లాన్ కూడా వాళ్ళు రూపొందించుకున్నట్లు సమాచారం అందుతుంది.
రైట్, ఏ సమయానికల్లా వారు చేరుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు, అక్కడ నుంచి ఏ రకంగా హైదరాబాద్ రాబోతున్నారు? హైదరాబాద్కి సంబంధించి ఇంకెవరెవరు తనతో పాటు ఉన్నారు? అంటే కేటీఆర్ డెఫినెట్గా ఉన్నారు, ఇంకా ఇతరత్ర ఎమ్మెల్యే అందరు కూడా కలిసి వస్తున్నారా? హలో, ఎస్ రామకృష్ణ, వినపడుతోందా? చెప్పండి. ఎస్, కవితతో పాటుగా కేటీఆర్ అయితే కనబడుతున్నారు, ఇంకా ఎవరెవరు వస్తున్నారు? కవితతో పాటుగా హైదరాబాద్కి ఎవరెవరు చేరుకుంటున్నారు? వారు ఏ సమయానికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది? అయితే కేటీఆర్, హరీష్ రావు, ఇంకా కవిత పిల్లలు, అలాగే కవిత భర్త, ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరెవరున్నారు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్ కి. మరి ఇక్కడ 2:45కి బయలుదేరతారు, 3:45 కల్లా 5 గంటకల్లా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి కార్యకర్తల ఘన స్వాగతం ఉంటుంది. ఆ స్వాగతం తర్వాత ఆమె అక్కడి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్తారని సమాచారం అయితే అందుతుంది. రైట్ రామకృష్ణ, సో మొత్తం మీద నిన్న కవిత జైలు నుంచి, తిహార్ జైలు నుంచి బయటకు విడుదలైన నేపథ్యంలో చాలా ఎమోషన్ అయ్యారు ఆవిడ. అన్న పట్టుకు అన్నని హక్ చేసుకుని ఏడ్చారు, తర్వాత అన్న చేతికి కూడా ముద్దు పెట్టారు కేటీఆర్ చేతికి, ఆ తర్వాత కుమారుడు భర్తతో కూడా కొంత ఎమోషనల్గానే చూసాం. కానీ ఈరోజు చూస్తే చాలా ఆప్యాయంగా అన్న చేతిలో చేయి వేసి చాలా విషయాలను పంచుకుంటున్నారు వారిద్దరు కూడా. 5 నెలల తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ కవిత వివరిస్తుంటే, 5 నెలల పాటుగా కవిత జైల్లో గడిపినటువంటి ఆ కష్టాలని, ఆ యొక్క విషయాలన్నీ కూడా అన్న కేటీఆర్తో పంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో చాలా మంచి డిస్కషన్ జరిగింది వారిద్దరి మధ్య కూడా. అన్న భుజం తట్టి చెల్లెలతో ధైర్యాన్ని చెప్తున్నాడు, ఏం కాదు అంతా బాగా జరుగుతున్నట్టు కూడా ధైర్యం చెప్పుకొస్తున్నాడు. సో ఈరోజు కవితకి బెయిల్ రావడంతో దానిలో కీలక పాత్ర కేటీఆర్ అని చెప్పొచ్చు. సో నీకు మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, అత్తారింటికి దారేది సినిమా, దాంట్లో తాత మనవడికి చెప్తాడు మేనత్తని తీసుకురామని చెప్పి, ఎన్ని అష్ట కష్టాలు పడైనా సరే మేనత్తని తిరిగి ఇంటికి తీసుకొస్తాడు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్. ఆ రకంగానే తండ్రికి ఇచ్చాడు ఇక్కడ మాట కేటీఆర్, తండ్రికి ఇచ్చిన మాట మేరకి కవితని ఎన్ని అష్ట కష్టాలు పడ్డా సరే తీసుకురావాల్సిందిగా తండ్రి చెప్పిన మేరకు, తండ్రికి ఇచ్చిన మాట మేరకు ఈరోజు కవితను తీసుకొని వస్తున్నాడు. మరి కాసేపట్లోనే వారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు, హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి చేరుకోగానే కొంత బీఆర్ఎస్ ట్రైన్లు తనకి స్వాగత పలికే అవకాశం ఉంది. ఆ తర్వాత నేరుగా ఎర్రబల్లి ఫామ్ హౌస్కు వెళ్తారు, కేసీఆర్తో కవిత ఈరోజు భేటీ కాబోతోంది. సో మొత్తం మీద తండ్రికి ఇచ్చిన మాట మేరకు కుమారుడు తన చెల్లెల్ని ఇంటికి తీసుకువస్తున్నాడు. సో డెఫినెట్గా అన్నకు అన్న అండకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఎటువంటి రాజకీయాలు ఉన్నా, ఎటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఉన్నా, ఎటువంటి అంతర్గత కలహాలున్నా కూడా ఒక సమస్య ఏర్పడిందనంటే కుటుంబం అంతా ఒకే తాటిపైకి వస్తుంది, ఎన్ని కష్ట నష్టాలైనా కూడా ఎదుర్కొని సాధిస్తుందనే రకానికి ఒక ఉదాహరణ కవిత కేటీఆర్కి సంబంధించిన ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. మా వాళ్ళ యొక్క ఆప్యాయత, ప్రేమ చాలా క్లియర్గా చూడొచ్చు మనము. ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు, ఆ ఆప్యాయత చాలా క్లియర్ కనబడుతోంది. సో ఏం కాదు అంతా బాగానే జరుగుతున్న ధైర్యాన్ని కేటీఆర్ కవితకి ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో చూద్దాం మరి ఏం జరగబోతున్నది, తర్వాత రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారబోతున్నది. కానీ ప్రస్తుతానికైతే హైదరాబాద్ చేరుకోబోతున్నారు, మరి కాసేపట్లోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward now. Absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. What all have you been reading all these months? రైట్, ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయింది కవిత. మరి కాసేపట్లోనే 2:45 విస్తార ఫ్లైట్ లో తను హైదరాబాద్ రాబోతోంది. ఎస్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయింది కవిత, తనతో పాటుగా తన కుమారుడు భర్త అనిల్,
అన్న కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఒకే కారులో కేటీఆర్ కవిత ప్రయాణం చేస్తూ వచ్చారు. దారి పొడవునా అనేక విషయాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చే ఉంటాయంటూ కూడా భావిస్తున్నారు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు కవిత, కేటీఆర్, ఆ తర్వాత ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. కొంత ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు అక్కడ హడావిడి కనబడుతోంది. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వారు నేరుగా ఫామ్ హౌస్కి వెళ్తారా, లేదంటే ఇక్కడ సమావేశం ఉండబోతోందా, లేదంటే ఉత్సవాలు జరపబోతున్నారా, ఇవాళ రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. అధికారికంగా ఇంక ఎటువంటి ప్రకటన, ఎస్ కేటీఆర్ దిగారు కారులో నుంచి, కొంతమంది మీడియా ప్రతినిధులు కేటీఆర్తో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నారు, కానీ మీడియాతో మాట్లాడతారు చూడాలి. God has been very kind. Really also after this, ma'am? No. What did you plan after this? No, no, nothing planned. Thank you. Jai Telangana. Jai KCR. Yes, he's my elder. Still loving from her, ma'am. For so long. Yes, it has been tough. It was thank a tough, difficult, ma'am. It was, it was. Thank you. So, okay. I think it's okay. Okay. Thank you. Just two lines. Aray, what do you want to express? Let her be, no, let her be. The justice. జై తెలంగాణ. థ్యాంక్ యూ. కవిత నోటి వెంట ఒకే మాట, ప్రతిసారి కూడా జై తెలంగాణ అనే మాటే వస్తుంది. కానీ పెద్దగా తనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీడియా దగ్గర ఈ కేసు గురించి మాట్లాడుతున్నట్టుగా కూడా ఆ కండిషన్స్ని ఫాలో అవుతున్నారు. బహుశా ఎక్కడ కూడా బ్రీఫ్గా మాట్లాడడం లేదు. విల్ కంటిన్యూ టు ఫైట్ అంటున్నారు అంతే. ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తే కనుక మాజీ మంత్రులు కనబడుతున్నారు, గంగుల కమలాకర్ కనబడుతున్నారు, ఆ తర్వాత అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా కవిత బెయిల్ వస్తుందనే ఒక ఆశతో రెండు రోజుల ముందుగానే అక్కడ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం కల్లా కేటీఆర్తో పాటు అందరూ అక్కడ చేరుకున్నారు. నిన్న బెయిల్ వచ్చింది, కవిత బయటకు కూడా వచ్చింది. ఈరోజు అందరు కూడా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇప్పటికే వారంతా కూడా మరి కాసేపట్లోనే ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. శంషాబాద్లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేతల హడావిడి అయితే కనిపెడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ కొంత బీఆర్ఎస్ ట్రైన్లు భారీ ఎత్తున అక్కడికి వెళ్ళి చేరుకున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే హైదరాబాద్కి ఆవిడ ప్రయాణం ప్రారంభం కాబోతోంది. ఫ్లైట్లో ప్రయాణం ద్వారా ప్రత్యేక విమానం ద్వారా ఇక్కడికి చేరబోతున్నారు. సో ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అందరూ కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. కవిత కూడా చేరుకుంది ఎయిర్పోర్ట్కి. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి కవిత మాత్రం ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. తనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో భాగంగా, ఎందుకంటే షరతులు విధించింది కోర్టు కూడా, ఎక్కడ కూడా మీడియాలో కావచ్చు ఎక్కడ కూడా ఇటువంటి అంశానికి సంబంధించి ప్రస్తావించకూడదంటూ. సో ఈ నేపథ్యంలోనే కవిత బహుశా మాట్లాడడం లేదు, కేవలం తను ఒకే మాట చెప్తోంది, వీ విల్ కంటిన్యూ టు ఫైట్, విఆర్ ఆమె అంటే జస్టిస్ ప్రివేల్ అన్నట్టుగా చెప్తోంది, జస్టిస్ గెలిచింది అన్నట్టుగా చెప్తోంది. మరోవైపు ఇక్కడ జై తెలంగాణ నాదం మాత్రం పదే పదే ఎక్కడ చూసినా కవిత అన్నింటి నుంచి ఒకే మాట, జై తెలంగాణ అనే మాట మాత్రం వస్తోంది. సో జై తెలంగాణ పదే పదే ఈ మాట మాత్రం మాట్లాడుతోంది, కానీ ఎటువంటి విషయాలు కూడా వెల్లడించడం లేదు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కవితకు సంబంధించిన మీడియా ప్రతినిధులు కూడా కవిత మాట్లాడవలసిందిగా కోరడంతో కేటీఆర్ కూడా నిరాకరిస్తున్నారు. లెటర్ బీ ఫ్రీ, ఇప్పుడిప్పుడే బయటకు వచ్చింది కాబట్టి కొంత తనకు ఉపశమనం కల్పించండి, అప్పుడే ప్రశ్నలతో తనని ప్రశ్నలతో సంధించి కొంత ఇబ్బంది పెట్టదు అన్నట్టుగా కేటీఆర్ కూడా వారిస్తూ మీడియాను కూడా కొంత పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో డెఫినెట్గా కవిత ఫైట్ చేస్తానంటూ చెప్తోంది, జై తెలంగాణ అంటుంది, కానీ రాజకీయంగా ఎటువంటి టర్న్ తీసుకుంటున్న అవకాశం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కనబడుతున్నాయి. మనకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకుంది, ఒకే కారులో ప్రయాణించారు కవిత, కేటీఆర్, ఇన్ఫాక్ట్ మాజీ మంత్రి సత్యవతి రాత్రి కూడా అదే కారులో వచ్చారు. తర్వాత కవిత భర్త అనిల్ కూడా అదే కారు నుంచి వచ్చాడు. సో మొత్తం వీరంతా కూడా ఒకే కారులో వచ్చాడు. కవితతో పాటుగా కవిత భర్త, అన్న కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటుగా కవిత కుమారుడు కూడా ఉన్నారు. సో చాలా ఆవేదన భరితంగా కనిపించింది మొత్తం సిచ్యువేషన్ కూడా. కొంత ఉద్వేగభరితమైనటువంటి ఆ ప్రసంగం చూసాం, ఒక నిమిషం మాట్లాడిన సందర్భం చూసాం. ఆ తర్వాత కన్నీరు మున్నీరుగా కూడా వినిపించింది. భర్త అనిల్ని హత్తుకొని విలపించింది, ఆ తర్వాత అన్న కేటీఆర్ని హత్తుకొని చాలాసేపుగా ఆవిడ కన్నీరు పెట్టారు, ఆ తర్వాత తన అన్న చేతికి ముద్దు పెట్టారు. ఆ తర్వాత కొంత ఆప్యాయత కనిపించింది ఆ సిచ్యువేషన్, ఎందుకంటే చాలా రోజులు, సుమారుగా 165 రోజులు అవుతోంది కవిత హైదరాబాద్ని వదిలి వెళ్ళిపోయి
165 రోజులు కావస్తుంది, సుమారుగా 154 రోజులు జైల్లోనే గడిపింది. సో ఈ నేపథ్యంలో ఎవరికైనా డెఫినెట్గా అది ఎవరికైనా కూడా ఎమోషన్ అనేది ఉంటుంది, కుటుంబాన్ని వదిలి తర్వాత అక్కడ చాలా ఇబ్బందులు పడే సిచ్యువేషన్ కూడా చూస్తాం. అనేక సార్లు ట్రయల్ కోర్టులో ఢిల్లీ